సామాన్యుడు మహానుభావుడు కథ దేశాటన చేస్తున్న సాధు ఒకడు లక్ష్మీపుర గ్రామానికి వచ్చి చెరువు కట్టపై ఉన్న మర్రి చెట్టు కింద నివాసం ఏర్పరుచుకున్నాడు ఆయన రోజు గ్రామస్తులకు వేదాంత బోధ చేస్తుండేవాడు ప్రతిరోజు వంతుల వారీగా గ్రామస్తులు ఆయనకు భోజనం పెట్టేవారు సాధు ఒక రోజున లక్ష్మయ్య అనే అతని ఇంట భోజనం చేస్తున్నాడు ఆ సమయంలో లక్ష్మయ్య ఇంటికి గురువులనేవాడు వచ్చి అయ్యా మీ బాకీ అన్న ప్రకారం రేపటికి తీర్చవలసి ఉంది కానీ సమయానికి డబ్బు అందలేదు మరొక నెల రోజులు గడువు కావాలి అని అన్నాడు వెంటనే లక్ష్మయ్య గురువుల్ని నువ్వు మాట నిలకడలేని మనిషివి నీలాంటి వాడికి అసలు డబ్బు అప్పివ్వకూడదు అంటూ కోపావేశంతో నానా మాటలు అని తిట్టి పంపివేశాడు సాధువు అది చూసి లక్ష్మయ్యతో నాయన కోపం అనర్ధహేతువు దానిని నిగ్రహించుకోవాలి ఇంతకు నువ్వు గురువుల్ని తిట్టి సాధించిందేముంది నీ అక్కసు కొంత తీరిందే తప్ప దానివల్ల నీకు చేరవలసిన డబ్బే ముందు రాదు కదా అని అన్నాడు లక్ష్మయ్య సాధువుకు వినయంగా నమస్కరించి స్వామి నేను తిట్టానని ఎవరూ బాధపడరు ఎందుకంటే నా కోపం క్షణికం ఎవరినైనా సరే ఇలా తిట్టి అలా మర్చిపోతాను వాళ్ళ మీద నాకే విధమైన పగ ఉండదు అని అన్నాడు అప్పుడు సాధువు లక్ష్మయ్యను మెచ్చుకొని కోపాన్ని నిగ్రహించుకోవటం మంచిది కానీ కోపం క్షణికమే అయితే చాలా గొప్ప విశేషం పైగా నీ మనసులో ఎదుటివారి మీద కోపముండకపోవటం మరింత గొప్ప విశేషం అని చెప్పి ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అక్కడికి లక్ష్మయ్య స్నేహితుడు రుద్రయ్య వచ్చాడు వాడు సాధువును చూస్తూనే పనిచేయకుండా ఇతరుల కష్టం మీద బ్రతికే సోమరులను చూస్తే నాకు అసహ్యం ఇలాంటి వాళ్లకు తిండి పెట్టడం బుద్ధిగల పనేమీ కాదు అని అన్నాడు దీనికి లక్ష్మయ్య నొచ్చుకొని క్షమాపణ కోరబోతే సాధువు వారించి ఎవరి అభిప్రాయం వారిది ఇందుకు ఎవరిని తప్పు పట్టరాదు అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు ఆ తరువాత కొన్నాళ్లకు లక్ష్మయ్య సాధువును చూసేందుకు ఆయన నివాస స్థానమైన మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో అక్కడ అతడికి అదే గ్రామం వాడైన పుల్లయ్య కనిపించాడు పుల్లయ్యను చూస్తూనే లక్ష్మయ్య వాడి భుజం పట్టుకొని ఏరా ఎన్నాళ్ళని తప్పించుకు తిరుగుతావు ఇప్పుడు దొరికిపోయావు చూడు ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవాల్సిందే అని అన్నాడు సాధువు వెంటనే జోక్యం చేసుకొని శాంతం నాయనా శాంతం అసలేం జరిగిందో చెప్పు అని అన్నాడు లక్ష్మయ్య పుల్లయ్యను వదిలి స్వామి నెలాళ్ళ క్రితం నేను గుడిలో పూజ చేస్తూ ఉంటే పూజారి మెచ్చుకున్నాడు నా దైవభక్తిని అక్కడే ఉన్న పుల్లయ్య చెడ్డ పనులు చేసే వాళ్ళకే దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అని వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు అక్కడున్న వాళ్ళందరూ వీడి మాటలకు హేళనగా నవ్వారు నాకెంతో అవమానమైంది అని చెప్పాడు సాధువు పుల్లయ్యను మందలించి ఎదుటివారిని నొప్పించే మాటలు అనటం తగదు అని అన్నాడు ఇంతలో రుద్రయ్య అక్కడికి వచ్చి స్వామి సాధు పురుషుల గొప్పతనం అర్థం కాక మిమ్మల్ని ఒక రోజున చాలా కించపరిచాను నన్ను మన్నించండి అంటూ సాధువు కాళ్ళ మీద పడ్డాడు సాధువు మందహాసం చేసి మన్నించటానికి నువ్వు చేసిన అపరాధమేమిటో నాకు తెలియదు నాయన నీకొచ్చిన కష్టమేమైనా ఉంటే చెప్పు నా శక్తి కొద్దీ సహాయపడతాను అని అన్నాడు జరిగిందేమంటే రుద్రయ్య భార్యకు జబ్బు చేసింది అది మామూలు జబ్బు కాదని దుష్టగ్రహం సోకిందని కొందరు అన్నారు సాధువు వల్ల తప్ప ఆ దుష్టగ్రహం తొలగిపోదని అంతా అంటే మరొక మార్గం లేక రుద్రయ్య సాధువు దగ్గరకు వచ్చాడు సాధువు రుద్రయ్య ఇంటికి వెళ్ళి మంత్రోపచారణ చేసి రుద్రయ్య భార్యను దీవించాడు మర్నాటికల్లా ఆమె కోలుకొని మామూలు మనిషైంది అది చూసిన లక్ష్మయ్య ఆశ్చర్యపడి సాధువు దగ్గరకు వెళ్ళి స్వామి మిమ్మల్ని అకారణంగా నిందించిన రుద్రయ్యను క్షమించి మేలు చేశారు మీరు నిజంగా మహానుభావులు అని అన్నాడు ఇందుకు సాధువు నవ్వి నేను నీలాంటి వాడినే నువ్వు ఎదుటి వాళ్లను తిట్టి మరిచిపోతావు నేను ఎదుటి వాళ్ళు తిడితే వెంటనే మర్చిపోతాను ఆ కారణంగా ఎవరినైనా తిడితే అది జీవితకాలం నన్ను బాధిస్తుంది అందుకే ఎవరిని తిట్టకుండా జాగ్రత్త పడతాను అని అన్నాడు సామాన్యుడికి మహానుభావుడికి ఉండే తేడా అప్పుడు లక్ష్మయ్యకు అర్థమై క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు ఈ విధంగా సామాన్యుడు మహానుభావుడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు శ్రీరామ కమల్ మరొకటి ఏడిపించేవాడు కథ వికారుడనే వాడికి వాళ్లకు వీళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఏడిపించటం సరదా రోజున వాడు వీధిలో వెళుతుండగా ఒక బిచ్చగాడు చేయి చాపి దైగల మారాజువి నాలుగు రాగిడబ్బులిచ్చుకొని నన్న నాదుకో అని అన్నాడు వికారుడు వాడి వంక యగాదిగా చూసి నువ్వు నన్ను మారాజు వన్నావు కానీ నీలో నిజంగా రాచకల ఉట్టిపడుతోంది నేను చెప్పినట్లు చేశావంటే నీ దరిద్రం తీరిపోతోంది నా వెంట వస్తావా అని అడిగాడు బిచ్చగాడు అందుకు సరేనన్నాడు వికారుడు వాణ్ణి తన ఇంటికి తీసుకెళ్లి మంచి బట్టలు కట్టబెట్టాడు తరువాత వాణ్ణి తీసుకొని ఒక ఇంటికి వెళ్ళి ఈయన మారువేషంలోని మహారాజు మీ కష్టాలు స్వయంగా విచారించాలని వచ్చారు అని చెప్పాడు ఆ ఇంటి వాళ్లకు బోలెడు కష్టాలు ఉన్నాయి ఎవరైనా వెయ్యి వరహాలు సాయం చేస్తే అవన్నీ తీరిపోతాయి వాళ్ళ విషయం ఏకరువు పెడుతూ ఉంటే వికారుడు మనసులో తెగ నవ్వుకొని పైకి మాత్రం రేపు ఉదయం ఊరి చివరన ఉన్న పాడుబడ్డ సత్రానికి వస్తే రాజుగారు మీకు కావలసిన డబ్బిస్తారు అని చెప్పాడు అందుక ఇంటి వాళ్ళు ఎంతో సంతోషించి ఇద్దరికీ తృప్తిగా మంచి భోజనం పెట్టారు అక్కడి నుంచి వికారుడు బిచ్చగాన్ని మరొక ఇంటికి తీసుకెళ్లాడు ఇంటి యజమానిని రాజభటులు అన్యాయంగా ఖైదు చేశారు విడిపించటానికి నూరు వరహాలు లంచం అడుగుతున్నారు అలా లంచం ఇవ్వటం నేరమని ఆ ఇంటి వాళ్ళు జంకుతున్నారు వికారుడు వాళ్లను మొత్తం వివరాలన్నీ అడిగి విలువైన మీ ఇంటి నగ ఏదైనా రాజుగారికి ఇవ్వండి ఇది లంచంగా ఇచ్చిన మీ ఇంటి నగ అని గుర్తులు చూపించి బటుల లంచగొండితనం రాజుగారు బయట పెడతారు మీకు న్యాయం జరుగుతుంది నగ తిరిగొస్తుంది రేపు ఉదయం ఊరి చివర ఉన్న పాడుబడ్డ సత్రానికి రండి అని అన్నాడు ఇంకా ఆ ఊళ్ళో ఒక కవికి తన కావ్యాన్ని రాజు కొలువులో చదివి వినిపించాలని ఉంది ఒక ముసలమ్మకు తన ఈడుదైన రాజమాతను చూడాలని ఉంది ఇలా ఎందరో ఉన్నారు అందర్నీ వికారుడు మర్నాడు ఉదయం పాడుబడ్డ సత్రానికి రమ్మన్నాడు అలా సాయంత్రమైంది అప్పుడు వికారుడు బిచ్చగాణ్ణి తన ఇంటికి తీసుకెళ్లి తానిచ్చిన బట్టలు తిరిగి తీసుకున్నాడు తరువాత వాడితో పోయి మామూలుగా అడుక్కో అని అన్నాడు ఇంకా ఎందుకు ఈ రోజుతో నా దరిద్రం తీరిపోతుందని అన్నారుగా అన్నాడు బిచ్చగాడు అద ఇందాక ఊరందర్నీ ఏడిపించాను వాళ్ళ కోరికలు తీరినట్లే నీవి తీరుతాయి అని హేళనగా నవ్వాడు వికారుడు ఇలా అందర్నీ ఏడిపించటం వల్ల మీకేమిటి లాభం అని అడిగాడు బిచ్చగాడు అందులో నాకు ఆనందముంది రేపు ఉదయం ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే బోలెడు వినోదం అన్నాడు వికారుడు నవ్వుకుంటూ బిచ్చగాడు గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం వికారుడు ఊరి చివర పాడుబడ్డ సత్రానికి వెళితే అక్కడ నిజంగానే మహారాజు ఉన్నాడు ఆయన ముందు రోజున వికారుడి ద్వారా ఇవ్వబడ్డ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకున్నాడు వచ్చిన జై ధ్వానాలు చేశారు అప్పటికి వికారుడికి అర్థమైంది తాను నిన్న వీధిలో చూసిన బిచ్చగాడు నిజంగానే మారువేషంలో ఉన్న మహారాజని వాడు వెంటనే రాజు కాళ్ళ మీద పడి ప్రభు నా కారణంగానే ఎందరికో మేలు జరిగింది నన్ను కూడా కనికరించాలి అని అన్నాడు సరే ఈ రోజు నుంచి నువ్వు ఊరి మధ్య ఉన్న పాతకాలపు మట్టిగోడల ఇంట్లో బందీగా ఉంటావు ఊళ్ళో ఎవరికి అవసరాలు వచ్చినా నీతో చెప్పుకుంటే అవి నీ ద్వారానే తీరుతూ ఉంటాయి నువ్వు మాత్రం ఎప్పటికీ బందీవి అని అన్నాడు మహారాజు ప్రభు నాకు ఇదేమి శిక్ష అన్నాడు వికారుడు దీనంగా ఏం చేసేది నీ వంటి వాళ్లను ఏడిపించటం నాకు సరదా అన్నాడు మహారాజు ఈ విధంగా ఏడిపించేవాడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వసుంధర ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్